14 సంవత్సరాలుగా పనిచేసిన కార్మికుల్ని నేటికి కాంట్రాక్ట్ కార్మికులుగానే కొనసాగిస్తూ అరబిందో యాజమాన్యం తీవ్రంగా దోపిడీ చేస్తుంది. కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పి, అలాగే కార్మికులకు సంబంధించిన చార్టర్ ఆఫ్ డిమాండ్స్ యాజమాన్యానికి ఇచ్చే నిందనలు అయినప్పుడు కూడా నేటికి పరిష్కారం చేయకుండా కాలయాపం చేస్తుంది. వెంటనే కార్మికుల వేతన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి, అలాగే గ్రామాల అభివృద్ధికి సిఎస్ఆర్ నిధులు కేటాయించాలని, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు సాకల యాత్ర పేరుతో మొత్తం చుట్టుపక్కల పరిశ్రమ చుట్టుపక్కల 22 గ్రామాల్లో బైక్ ర్యాలీలు చేపట్టి మండలం బయట భీమవరంలో కానీ అరబిందో పరిశ్రమలో సుమారు 3500 మంది కార్మికులు పనిచేస్తారు. ఇలా తక్కువ వేతనాలతో దుర్భరమైన జీవితాలు అనుభవిస్తారు. యాజమాన్యం గత 8 నెలల నుండి చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరించకుండా ఈ రోజేమో మోసం చేస్తుంది, చట్టాలు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది. ఈ రోజు కార్మికులకు సంబంధించి ఈ రోజు కనీస వేతనాలు కానీ పిఎఫ్లు కానీ పిఎస్ఐ సంబంధించి కూడా అనేక సివిల్ వర్కర్ల పేరుతో కట్టడం లేదు. ఈ రోజు ఇతర వర్కర్లకు కట్టే పరిస్థితి అనేది లేదు. ఈ రోజు 14 సంవత్సరాల నుంచి పనిచేస్తారు కాంట్రాక్ట్ కార్మికులుగా బాధ్యత కంటే హీనంగా చూస్తుంది. కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పి సిఐటీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా లోకల్లోన అనేక గ్రామాల్లోన ఇవాళ లోకల్లో కాలుష్యాలు పేరుస్తాను, వారికి సంబంధించి ఉద్యోగాలు ఇవ్వలేదు. స్థానికులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి, సిఎస్ఆర్ నిధులు గ్రామాలన్నిటి కేటాయించి అభివృద్ధి చేయాలి, అదే విధంగా పొల్యూషన్ కంట్రోల్ చేయాలి. షార్ట్ టర్మ్ డిమాండ్స్ పరిష్కరించకపోతే సమ్మె తప్పదని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం.